హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో నాటు ఉసిరికాయలతోటి పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కాల్షియం అలాగే కంటి చూపును మెరుగుపరిచే విటమిన్స్ని ఎక్కువగా కలిగిన ఈ నాటు ఉసిరికాయలను డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఉసిరికాయలను ప్రోటీన్స్ ఎక్కువగా కలిగిన పప్పుతోటి ఇలా చేసి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ పప్పును ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు కందిపప్పును వేసుకోండి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్తో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పులోకి నీళ్లను వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకోండి. తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే కందిపప్పును తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 3.5 గ్లాసుల వరకు నీళ్లను వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగినట్లుగా 6 నుంచి 7 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఈ పప్పును పూర్తిగా ఎండుమిరపకాయలతో అయినా సరే చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి బాగా పండిన 2 టమాటా ముక్కలను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 6 ఉసిరికాయలను కూడా వేసుకోవాలి. ఉసిరికాయలను ఇలా శుభ్రంగా కడిగి వేసుకోండి. ఉసిరికాయలను ఇలా కుక్కర్లో ఉడికించుకుని తీసుకోవచ్చు, లేదంటే విడిగా ఉడికించుకున్నా కూడా పర్వాలేదు. ఎలా చేసినా రుచిలో మార్పు ఏమీ ఉండదు. కానీ పులుపు వగరు కలిపిన ఈ ఉసిరికాయలను కందిపప్పుతో కలిపి ఉడికించుకోవడం వల్ల కందిపప్పు రంగు అనేది కొద్దిగా మారుతుంది. అంతేకాని రుచిలో అయితే ఏమాత్రం మార్పు ఉండదు. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే పప్పు చక్కగా ఉడికిపోతుంది, అలాగే ఉసిరికాయలు కూడా కరెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పులో నుండి ఉసిరికాయలు మొత్తాన్ని సెపరేట్ చేసుకోండి. తర్వాత పప్పును ఇలా మెత్తగా చేసుకోండి. పప్పు రంగు చూడండి, కొద్దిగా మారింది కదా. తర్వాత ఉడికించుకునేటప్పుడు మరికొద్దిగా పసుపు వేసినట్లయితే పప్పు రంగు మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కకు తీసుకున్న ఈ ఉసిరికాయలను ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోండి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి, కుక్కర్లో ఉడికించినా కూడా ఉసిరికాయలు మరీ మెత్తగా అయిపోవు, సమంగా ఉడుకుతాయి. ఇలా ఉసిరికాయల్లోంచి గింజల మొత్తాన్ని సెపరేట్ చేసుకుని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా ముక్కలు తగిలేటట్లుగా మ్యాష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు తగులుతూ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే చిటికెడు మెంతులను కూడా వేసుకోండి. ఈ ఉసిరికాయ పప్పులోకి మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 10 వరకు దంచిన వెల్లుల్ని కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, ముందుగా మ్యాష్ చేసుకుని ఉంచుకున్న ఉసిరికాయ ముద్దను కూడా వేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం కొంతమంది పప్పులోకి ఉల్లిపాయలు వేసుకుంటారండి. అలా మీరు ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఉసిరికాయ ముద్ద కంటే ముందు ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉసిరికాయ ముద్దను వేసుకోండి. ఉడికించిన ఉసిరికాయ ముద్దను డైరెక్ట్గా పప్పులో వేయకుండా ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకుంటే పప్పు రుచి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పును ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఈ పప్పులోకి ఇంకా చింతపండు పులుసు ఏమీ వేయరండి. ఉసిరికాయల్లో ఉండే పులుపు, టమాటాల్లో ఉండే పులుపు సరిపోతుంది. పప్పు వేడిగా ఉన్నప్పుడు పలచగా అనిపించినా చల్లారేసరికి దగ్గరగా అయిపోతూ ఉంటుంది కదా. కనుక కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఈ ఉసిరికాయ ముద్ద వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. తర్వాత చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పప్పును ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారేసరికి మరికొంచెం దగ్గరగా అవుతుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పప్పుతో తీసుకున్నట్లయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈసారి ఉసిరికాయలు తెచ్చినప్పుడు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.